స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో కొత్తగా మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. నగరికి చెందిన 2 వ్యక్తులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడి. కరోనా వైరస్ ప్రభావంతో నిరుపేదలతో పాటు నిరాశ్రయులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలి. చిత్తూరు నగర ముస్లిం మత పెద్దల విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. 8వ తేదీ హెల్త్ బులెటిన్ ను ఆయన ప్రకటించారు. కొత్తగా నమోదైన కేసుల్లో నగరిలో 2, తిరుపతి 1 పాజిటివ్ కేసు నమోదైందన్నారు. నగరికి చెందిన 2 చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. తిరుపతిలోని వ్యక్తిని తిరుపతి పద్మావతి ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. జిల్లాలో మాస్కులకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి, క్షేత్రస్థాయి సిబ్బందికి సర్జికల్ మాస్కుల్ని అందించామన్నారు. N95 మాస్కుల్ని వైద్యులకు పంపిణీ చేశామన్నారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించి సహకరించాలని ఆయన కోరారు. 8/4/2020 చిత్తూరు జిల్లా బులెటిన్ అండి. మన జిల్లాలో ఈరోజు అదనంగా 3 కేసులు రావడం జరిగింది. ఈ దానిలో 2 కేసెస్ వచ్చేసి నగరి కేసు యొక్క ప్రైమరీ కాంటాక్ట్, ఇంకొక కేసు వచ్చేసి తిరుపతి కేసు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్. వీళ్ళందరూ కూడా మనకు ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్స్లో ఉండి వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నగరి ఇద్దరు ఉండేవారిని చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అట్ ద సేమ్ టైం తిరుపతిలో ఉండేవారిని పద్మావతి హాస్పిటల్కి మార్చడం జరిగిందండి. వీటితో పాటు దాదాపు 450 మంది వివిధ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. ఫారెన్ ఎటర్నీస్ విషయానికి వస్తే మన జిల్లాలో ఫారెన్ ఎటర్నీస్ అందరూ 14 డేస్ అయిపోయింది. ఎవరు కూడా ప్రస్తుతానికి ఆ 14 డేస్ తక్కువ ఉండే పీరియడ్లు లేరు. 14 to 28 డేస్ పీరియడ్లోనే చాలామంది ఉన్నారు. 1789 మంది జిల్లాలోని వివిధ కేంద్రాల్లో రిలీఫ్ సెంటర్స్లో వారు ఉన్నారండి. ఇంకో విషయము, చాలామందికి ఒక అనుమానం ఏముందని అంటే జిల్లాలో మాస్క్స్ కానీ పీపీఎస్ కానీ ఇవన్నీ కొరత ఉంది అని అనుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 420,000 మాస్కులను మేము సర్జికల్ 3-ply మాస్క్స్ని మేము వివిధ శాఖలకు కానీ గ్రామ క్షేత్రస్థాయి సిబ్బంది వాలంటీర్ వ్యవస్థకి, పిహెచ్సి డాక్టర్లకు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీసులకు అందరికీ కూడా చేర్పించడం జరిగింది. వీటితో పాటు స్విమ్స్, రుయా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు, వీటన్నిటికి కూడా మేము మాస్కులు చేర్పించడం జరిగిందండి. N95 మాస్కుల విషయానికి వస్తే దాదాపు 5000 N95 మాస్కులు మనము జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చేర్పించడం జరిగింది. 3600 పీపీఈ కిట్లని మనము జిల్లాలోని వివిధ హాస్పిటల్స్కి, కార్పొరేషన్స్కి చేర్పించడం జరిగింది. 15,350 లీటర్ల దాకా మేము శానిటైజర్లని వివిధ హాస్పిటల్స్కి, క్షేత్రస్థాయి సిబ్బందికి అంతా కూడా మేము పంచడం జరిగింది. ఇవే కాకుండా డైలీ మాకు ఒక 50 to 60,000 మాస్కులు, సర్జికల్ 3-ply మాస్క్స్, అట్ ద సేమ్ టైం పీపీఈ కిట్స్ డైలీ మాకు ఒక 500 to 1,000 దాకా వివిధ సోర్సెస్ నుంచి మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మేము హాస్పిటల్స్కి, తహసీల్దార్ ఆఫీసర్స్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, లేదు మన పిహెచ్సీలకు కానీ చేర్పించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే పీపీఈ కిట్స్, సర్జికల్ 3-ply మాస్క్స్, N95 మాస్క్స్ కానీ, శానిటైజర్స్ కానీ, ఈ 4 ఆస్పెక్ట్స్లో ఎక్కడ కూడా కొరత లేదు. టీటీడీ వారు మనకు స్విమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనమని చెప్పి కొంచెం డబ్బులు కూడా డిపాజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన డిఫిబ్రిలేటర్స్, ఈసీజీ మిషన్స్, ఇన్ఫ్యూజన్ మిషన్స్, బైప్యాప్ మిషన్స్ ఇవన్నీ కూడా కొనేసాము. అదనంగా ఈరోజు 20 వెంటిలేటర్లు రావడం జరుగుతుంది. మొత్తం పద్మావతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 100 వెంటిలేటర్లు కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. చిత్తూరు నగరంలోని గిరిమ్స్పేట్ నందు నిరాశ్రయులకు వైఎస్ఆర్సీపీ నాయకులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో వితరణ చేసిన దుప్పట్లు, దుస్తులు, సోపులు, పేస్టులు పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన వంతు నిరాశ్రయులను ఆదుకునేందుకు సహాయంగా జగదీష్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్క దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు.
చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసి మాట్లాడుతూ, నిరాశ్రయులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు అప్పగించడం జరిగింది అని అన్నారు. రోడ్డుపై తిరిగే అనాథులను గుర్తించి 82 మందిని ఆదుకునేందుకు సాంఘిక సంక్షేమ వసతి గృహానికి తరలించడం జరిగింది అని తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక చేసి మంచి కార్యక్రమం చేయించి ఇక్కడ అందరినీ ఒక చోట ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఆ రోజు నుంచి కూడా కావాల్సిన కనీస సౌకర్యాలన్నింటినీ, భోజన వసతులు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో వాళ్ళకి బెడ్షీట్లు, లుంగీలు, టవల్లు, సోపు, పేస్టు, బ్రష్, ఇటువంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్లకు కొత్తవి ఆయన సొంత నిధులతో ఇవ్వడం ఆయన మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చిత్తూరులో 50 డివిజన్లలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమున్నాము అని ముందుకొచ్చి ఈ కరోనా వైరస్ సమయంలో చాలామంది ఏ వార్డులో, ప్రతి వార్డులో కూడా 100, 200, 300 మంది కుటుంబాలు బాగా బాధలు పడుతున్నాయి. వాళ్ళ కాయగూరలు అయితేనేమి, సరుకులు అయితేనేమి, పప్పు, కందిపప్పు, నూనె అన్నింటినీ కూడా వాళ్లకు అక్కడక్కడ పంపిణీలు కూడా ఈ కరోనా వైరస్ ఈ ప్రభావంలో ఇటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జ్ఞాన జగదీష్ గారు ఈ మంచి కార్యక్రమం చేసిన అందుకు ఆయన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, ఈరోజు స్థానిక మహిళా ఎస్సీ హాస్టల్లో షెల్టర్లెస్ వాళ్ళని అంతా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఏదో మా వంతైన సహాయం, బెడ్షీట్లు, టవల్లు, సోపులు, బ్రష్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆయన చేసిండే 20 ఏండ్లు ఆయన చూసి మాకు కూడా ఇట్లాంటి ఆలోచన వచ్చింది. గత 20 ఏండ్లుగా మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆయన చూసి ఆయన స్ఫూర్తితో మేము కూడా చేయాలనేసి ఏదో మా వంతు చిన్న దీన్ని కూడా ఈరోజు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ముస్లింలు ఈ నెల 9న షబ్ఏ బరాత్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పండుగ రోజు రాత్రి ముస్లింలు దువా చేయాలని తెలిపారు. నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన వారు వైద్య పరీక్షలకు సహకరించాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్మూలన కోసం పోరాటాలు చేస్తున్నాయని, దీనిని గుర్తించి ముస్లింలు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో అమీర్ బాషా, అబ్దుల్లా, ఫిర్దోస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి మనమందరం మసీదులకు లాక్డౌన్ చేసి తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు అనగా ఏప్రిల్ 9, 2020 గురువారం రోజున రాత్రి షబే బరాత్ పండుగను తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని, ముఖ్యంగా ఈ కరోనా బారి నుంచి యావత్ ప్రపంచాన్ని అల్లా కాపాడాలని కోరుకోవాలని తమ మత పెద్దలు కోరుతున్నాము. ముఖ్య గమనిక, ఇతర దేశాల నుండి మరియు ముఖ్యంగా ఢిల్లీ నుండి ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ నందు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి దేశాన్ని, తమ తమ కుటుంబాలని కాపాడుకోవాలని కోరుతున్నాము. ఇట్లు ముస్లిం మత పెద్దలు. కరోనా వ్యాప్తిని అరికట్టాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఇవాళ ఉదయం తిరుపతి మండల పరిషత్ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 400,000 మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 2 శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నామని, 2,00,000 క్లాత్ మాస్కులు,
సర్జికల్ మాస్కులు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ప్రజలు మంచి కోసం కష్టపడే 11,500 వివిధ విభాగాలకు చెందిన వారికి రేపు 25 రకాల ప్రొవిజనల్ కిట్లు పంపిణీ చేస్తామని అన్నారు. డి విటమిన్ కోసం 15 లక్షల కోడిగుడ్లను, ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్లకు 16 లక్షల సి విటమిన్ టాబ్లెట్స్ ను పంపిణీ చేయడానికి ఆర్డర్ ఇచ్చామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కాపాడే విషయంలో ఎంత ఖర్చైనా వెనుకడుగు వేయమని, మాకు ప్రాంతాలు కులాలు మతాలు ఏమి ఉండవని, ప్రజలంతా సమానమేనని అన్నారు. అందరూ చెప్పేటటువంటి మాట, వైద్య నిపుణులు చెప్పేటటువంటి మాట, ఈ కరోనా వైరస్ అన్నది మనిషికి మనిషి దగ్గర కావడం వల్ల, మనిషి నోటిలో నుంచి మాట వచ్చినా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా బయటికి వెలవరించే తుంపర్ల వల్ల ఎక్కువ అంటువ్యాధిలాగా అంటుకుంటున్నదని చెప్పడం జరిగింది. అందుకు రెండు మార్గాలు స్పష్టంగా చెప్పారు. ఒక మార్గం అయితే చేతులు శుభ్రం చేసుకోవాలి, రెండో మాత ఈ తుంపర్లు బయటకు రాకుండా ఇట్లా మాస్క్ ధరించాలి అని. పట్టణాల్లో కొంత పర్వాలేదు కానీ మాదంతా కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గం. మా నియోజకవర్గంలో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి శానిటైజర్స్ కొనుక్కోవాలన్నా వీలు కాని పరిస్థితి, మాస్కులు కొనుక్కోవాలన్నా దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంతో కుటుంబంలో భావించేటటువంటి మేము ప్రతి నియోజకవర్గ ప్రతి పంచాయతీకి కూడా ప్రతి ఇంటికి కూడా 2 శానిటైజర్స్ ఇవ్వాలని నిర్ణయించి ఇప్పటికే 2 శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 మాస్కులు ప్రతి ఇంటికి, 2 నుంచి 3 మాస్కులు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనే ఆలోచనతో 4 లక్షల మాస్కులను కొని ఇంటింటికి పంపిస్తున్నాం, పర్సన్ టు పర్సన్ పంపిస్తున్నాం. అందులో 2 లక్షల సర్జికల్ మాస్కులు కొన్నాం, 2 లక్షల క్లాత్ మాస్కులు కొన్నాం, కొని ఇంటింటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. దానివల్ల ఖచ్చితంగా తుంపర్లు బయటకు రాకుండా అడ్డం వేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎలా ఈ మాస్క్ వాడాలనేటువంటి కరపత్రాలు కూడా పంపిస్తున్నాం, ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపిస్తున్నాం. ఈ కరపత్రాలతో పాటు ఈ మాస్కులతో పాటు రేపటి నుంచి ఎవరైతే గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నారో, వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, అలాంటి వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, శానిటరీ వర్కర్స్కు, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, హోంగార్డులకు, పాత్రికేయ మిత్రులకు, ఎవరైతే ప్రజల కోసం రోడ్ల మీదకు వచ్చి ప్రజల్ని మంచి జరగడం కోసం పనిచేస్తున్నారో వీళ్ళందరూ 11,500 మంది లెక్కదేలారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పెద్ద కొటాయి ఉత్సవం దేవస్థానం ఆలయ మండపం వద్ద నిర్వహించారు. వసంత ఋతువు నవమి నుంచి పౌర్ణమి వరకు సోమస్కందమూర్తి సమేత అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను 7 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించి చివరి రోజున మంగళవారం రాత్రి ఆలయ మండపం వద్ద ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద పారాయణం, మంత్ర పుష్పం పఠించి దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, నీరాజన హారతి పట్టారు. పెద్ద కుటాయి చివరి మంగళవారంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, 2 అధికారులు, ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని 20, 42 డివిజన్లలోని 2 వారం 1 ఇయర్ బ్లాక్ లో వైసీపీ నాయకులు ప్రేమ్ కుమార్ కెప్టెన్ శివ ఆధ్వర్యంలో వితరణ చేసిన నిత్యావసర వస్తువులను చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించడం హర్షించదగ్గ విషయమని అభినందించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు వైసీపీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్, ముత్తు, ప్రేమ్ కుమార్, నాగరాజు, రిచర్డ్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఎవరు ఇంటి ఇళ్ళ నుంచి కదలకూడదు. ఇది టీవీలలో అన్ని చోట్ల కూడా వస్తున్నాయి.
ఈ కరోనా మహమ్మారి అనే ఒక టీవీలలో కలర్ల కలర్లుగా వస్తూ ఉంది, మనకు కనిపించదు అది. మన బాల్ మారి వస్తూ ఉన్నాయి పుండ్లు పుండ్లుగా. అది కానీ సోకితే చాలామంది చనిపోయినారు. మన దేశంలో చాలా మేలు ఇటలీ, ఫ్రాన్స్, ఐరోప్, అమెరికా ఇటువంటి పెద్ద పెద్ద ప్రపంచ దేశాల్లో కూడా ఈ కరోనా వైరస్ని మనకంటే బాగుండే దేశాల్లో కూడా వీటికి మందు లేకుండా చాలామంది చనిపోయారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తతో అందరికీ అవేర్నెస్, అందరినీ జాగ్రత్తగా ఉండాలని మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏది కూడా కానీ, కిట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా దీనికి చేస్తున్నారు. ఇది అందరూ కూడా పాటించాలనేసి కూడా మనమంతా పాటించాలనేసి కూడా కోరుకుంటున్నాం. కెప్టెన్ శివ అప్పుడు నా వంతు హెల్ప్ పంటే ఎల్లరికం నేరబోటు వంతు 350 మెంబర్స్ వంతు ఎన్నాళ్ళు ముడిచింది కుర్తురికాం. ఇన్నోరు మురు కూడా కంపల్సరీ ఇదే కంటిన్యూ చేసిన ఇన్నోరు మురు కూడా என்னுடைய மனசுபூர்வமாக நான் ஹெல்ப் பண்ணுறேன். அதுக்காக யாரும் கவலைப்பட தேவையில்ல. எத்தனையோ நல்ல உள்ளங்கள் இருக்காங்க, அவங்களுக்கெல்லாம் வந்துட்டு நல்லது செய்யறதுக்காக இருக்காங்க. யாரும் கவலைப்பட தேவையில்லை. அவங்கவுங்க வீட்டில் இருந்துட்டு வீட்டை விட்டு குழந்தைங்க எல்லாருமே வெளியே வராதிங்க. தயவு செய்து எல்லாருக்கிட்டும் ரிக்வஸ்ட் பண்ணி கேட்டுக்கிறேன். எத்தனையோ நல்ல உள்ளங்கள் இருக்குது எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு. அதனால் வந்துட்டு நாம் எவ்வளோ முடியுமோ அவ்வளோ ஹெல்ப் பண்ணுறோம். எல்லாரும் அவங்கவுங்க வீட்டில் இருந்துட்டு நல்ல மாதிரியாக உங்களுடைய ஆரோக்கியமாக இருக்கணும்னு சொல்லிட்டு நான் கடவுளை பிரார்த்தனை பண்ணிட்டு உங்களுக்கு எல்லாருக்கும் வந்துட்டு కరోనా వైరస్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. దాతలు అందించిన శానిటైజర్లు, జ్యూస్ బాటిళ్లు, సబ్బులను బుధవారం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి నగర కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగర ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం శానిటైజర్లు, జ్యూస్ బాటిళ్లు, సబ్బులను అందించడం అభినందనీయమన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ తరపున 95,000 విలువైన శానిటైజర్లు, చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సమైక్య ఆధ్వర్యంలో జ్యూస్ బాటిళ్లను, తెలుగు చర్చ ఆధ్వర్యంలో లైఫ్ బాయ్ సోపులు, తాగునీటి బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ పద్మనాభ రెడ్డి, పండ్ల పరిశ్రమ సమైక్య ప్రతినిధులు గోవర్ధన్ బాబు, షామీర్ శర్మ, ఎంహెచ్ఓ వినోద్ కుమార్, టీపీఓ నాగేంద్ర, శానిటైజర్ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. సేవలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జ్యూస్ ఫ్యాక్టరీ ఫెడరేషన్ అసోసియేషన్ వాళ్ళు చాలా ముందుకొచ్చి నగరంలో మున్సిపల్ కార్మికులు దాదాపు 700-800 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క లీటర్ బాటిల్ జ్యూస్ బాటిల్, ప్రోటీన్ బాటిల్స్ ఇవ్వడం వాళ్ళని మనస్ఫూర్తిగా చిత్తూరు ఫ్రూట్ అసోసియేషన్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అంతేకాకుండా మన ఐసీఐసీ బ్యాంక్ మేనేజర్ పద్మనాభరెడ్డి గారు ఈ మున్సిపల్ కార్మికులకు రోజు ఇంట్లో ఉంటే సోప్తో కడుక్కోవచ్చు, లిక్విడ్ కడుక్కోవచ్చు, పనులు చేసేటప్పుడు వాళ్లకు ఇందాక లిక్విడ్ బాటిల్స్ కూడా చూపించాం. వాళ్ళకు కూడా కొన్ని బాటిల్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్స్ అయిపోతే మళ్ళా కూడా దాతలు ముందుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళు కూడా ఈ లిక్విడ్ బాటిల్స్ కూడా చేసిన మన మొట్టమొదటిగా ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ యాజమాన్యాన్ని పద్మనాభరెడ్డి మేనేజర్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అహర్నిశలు పనిచేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం కోసం, బాగోగుల కోసం చాలామంది దాతలు ముందుకొచ్చి మాస్కులు, శానిటైజర్స్, ప్రొవిజన్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు డిస్టిక్ట్ ఫ్రూట్ ప్రాసెసర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కట్టమంచి బాబీ గారు, వాళ్ళ ప్రతినిధులందరూ కూడా మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే శానిటరీ మేస్త్రీలు, సెక్రటరీలు, వర్కర్స్, అట్లాగే వాటర్ సప్లై స్టాఫ్ ఇతరత్ర అందరికీ కూడా మనకు ఈ మ్యాంగో జ్యూస్ ఒక 1 లీటర్ బాటిల్ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించారు. దాదాపు 750 బాటిల్స్ రెడీ చేశారు. 800 బాటిల్స్ అందరికి కూడా ఫ్రీగా ఇవ్వడానికి. అట్లాగే మనకు ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ గారు పద్మనాభరెడ్డి గారు కూడా ఎక్కడున్నారు, ఐసీఐసీఐ బ్యాంక్ నుండి మన ఎవరైతే ఈ యొక్క కరోనా పైన పోరాటం చేస్తున్నారో
వర్కర్స్ కానీ మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ సెక్రటరీస్ మేస్త్రీస్ వాటర్ సప్లై స్టాఫ్ అందరూ కూడా ఆశా వర్కర్స్ అందరికి కూడా ఈ యొక్క బాటిల్ 200 ml బాటిల్ ఇది శానిటైజరు వాళ్ళు పనిచేస్తున్నటువంటి అంటే ఇంటి దగ్గర అయితే చేతులు సోప్తో కడుపుకుంటారు బట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చేతులు దీంతో శుభ్రపరచుకోవడానికి శానిటైజర్ మనకి ఒక సుమారుగా ఒక 900 దగ్గర ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.